నమస్తే ఇలాంటి టిప్స్తో మన పనులను సులువుగా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మట్టి ప్రమిద అనేది కొద్దిగా క్రాక్ వచ్చిందండి ఇలా పాడైపోయిన ప్రమిదలను తీసుకొని కొబ్బరి గీరే గ్రేటర్తో ఇలా సన్నగా పొడి చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తని పొడిలాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఆ వైట్ వెనుగర్ని వేసుకోవాలి చిల్లీ వెనగర్ని వేయకూడదు దీంతో పాటు కొద్దిగా వంట సోడాను కూడా మిక్స్ చేసుకోండి ఇలా మూడు వేసిన తర్వాత మనం వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు మనకి కొద్దిగా తడి అనేది వస్తుంది దీపావళికి కార్తీక మాసానికి మనము దీపపు కుందులు కానీ రాగి చొంబును క్లీన్ చేసుకుంటాం కదండి బయట పైసా ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటితో మనము ఇలా చేత్తో కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి ఎలాంటివైనా కూడా ఇలా నీట్గా క్లీన్గా తయారవుతాయి రాగి చొంబెన్ చూసారు కదండి ఎలా మరకలుగా ఉన్నాయో దీంతో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఇత్తడి కానీ రాగి కానీ ఎలాంటి వస్తువులైనా సరేనండి ఇలా అప్లై చేస్తే సరిపోతుంది మనం అప్లై చేస్తున్నప్పుడే మంచి కలర్లోకి వచ్చేసాయి ఇలా పూర్తిగా రాసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి తర్వాత మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు చాలా రోజుల వరకు ఇవి ఇలా నీట్గానే ఉంటాయి దూదిని తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మాత్రం తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రెండు చివరలను ఇలా పైభాగానికి తెచ్చి తిప్పేసామనుకోండి మనకి ఎన్ని పువ్వొత్తులైనా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన పువ్వొత్తులు అనేవి కింద పడిపోకుండా ఇలా నిటారుగానే ఉంటాయండి మనము దీపపు కుందులో నూనె వేసిన తర్వాత కూడా ఇలా నీటిగా దీపారాధన చేసుకోవడానికి వీలవుతుంది ఇలా తక్కువ టైంలో ఎన్ని పువ్వొత్తులైనా చేసుకోవచ్చు ఇలా మట్టి ప్రమిదలను తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసుకోండి సైజుని బట్టి వాటర్ని కొద్దిగా తక్కువగా వేసుకోవాలండి సంక్రాంతికి వాడే కలర్స్ కానీ లేదా పసుపు కుంకుమ ఫుడ్ కలర్స్ ఏవైనా పర్వాలేదండి ఇలా కలర్స్ని మనము డైరెక్ట్గా వాటర్లో కలిపేసేయాలి మీకు ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక్కొక్క దీపపు కుందులో కలిపేసేయండి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి ఫైల్ పేపర్ సన్నగా ఉన్నప్పుడు దీన్ని మనము డబుల్ సైజులో కూడా మలుచుకోవచ్చు కొద్దిగా మందంగా ఉందనుకోండి ఇలా సింగిల్గానే సరిపోతుంది ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మీరు మధ్యలో చిన్న హోల్ చేసుకోండి రౌండ్గా కానీ లేదా స్క్వేర్ షేప్లో అయినా పర్వాలేదు ఆ తర్వాత మనము ఈ దీపపు కుందులో ఇలా కొద్దిగా ఆయిల్ని వేసేయండి ఈ ఫైల్ పేపర్లో ఈ పువ్వు తిని కానీ కాడవతిని పెట్టేసి ఈ మట్టి ప్రమిదలలో వేసేయండి మనము గ్లాస్లో కానీ లేదా ఏదైనా బౌల్లో కంటే ఇలా మట్టి ప్రమిదల్లోనే మనము వాటర్తో దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి దీపావళికి కానీ కార్తీక పౌర్ణమి రోజు చాలాసేపు దీపాలు అనేవి వెలుగుతాయి అంతేకాకుండా మనకి ఈ కలర్స్ అనేవి చాలా అందంగా కనబడతాయండి వెలుతురు కూడా చాలా కాంతివంతంగా వస్తుంది ఎందుకంటే మామూలు మట్టి ప్రమిదలో మనము ఆయిల్ని వేసి వెలిగిస్తాం కానీ ఇలా కలర్ని వేసి అలాగే ఫైల్ పేపర్ వేసి వెలిగించడం వలన ఎక్కువసేపు వెలగటమే కాకుండా చాలా కలర్ఫుల్ గా కనబడతాయి ఇలా నేల్ కట్టర్ని తీసుకొని పువ్వుతిని మధ్యలోకి అన్నాం అనుకోండి పువ్వతి అనేది అలా నిటారుగా ఉంటుంది స్లైడింగ్ డోర్ కానీ విండోస్ మధ్యలో ఇలా గ్యాప్ ఉండటం వలన డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి ఈ డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్ సైజుగా చూసి నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా మనము ఆ తర్వాత ఇలా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా కనబడుతుంది ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా వచ్చేస్తుంది స్లైడింగ్ డోర్లకే కాకుండా విండోస్ కూడా ఉంటాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని దీంట్లో సగం వరకు కూడా మనము రైస్ని నింపేసేయండి ఇలా నింపిన తర్వాత మనకి ఎగ్ ట్రే లేనప్పుడు ఇలా ఎగ్స్ ని కవర్లో పెట్టేసామనుకోండి ఒక్కొక్కసారి చేతి తగిలి అవి క్రాక్స్ వచ్చేసాయి దీనిపైన ఇలా క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు ఎగ్స్ మన చేతి తగిలినా కూడా కింద పడిపోకుండా ఉంటాయండి కవర్లో పెట్టడం కంటే ఇలా రైస్ లో పెట్టామనుకోండి ఎగ్స్ అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్ లో కంటే ఇలా పెట్టుకోవడం చాలా మంచిది వాషింగ్ మిషిన్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి లేకపోతే దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా హోల్స్లోకి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్నే ఇలా యూస్ చేసి క్లీన్ చేసుకోవాలండి లేకపోతే వేరే వాటిని వేసామనుకోండి వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది ఇలా పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఇలా లిక్విడ్ని వేసి ఇలాంటి హోల్స్లో కానీ ఇలాంటి కార్నర్స్లో మనము వాషింగ్ మిషిన్ని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడం వలన వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా సర్వీస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఏదైనా సోప్ని తీసుకొని పీలర్ సహాయంతో ఇలా సన్నగా కానీ లేదా మందంగా కానీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కానీ యాత్రలకు ఫేస్ వాష్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ మన లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకోవడం వలన చాలా వరకు యూజ్ అవుతుంది డైరెక్ట్గా సోప్ కంటే ఇలా పీసెస్గానే మనము యూజ్ చేసుకోవచ్చు శారీలో కానీ లేదా మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటి స్పాంజీ వస్తాయి కదండీ రిమోట్ సైజును చూసి ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ రిమోట్ కింది భాగాన పెట్టేసి పైన కింద ఒక రబ్బర్ బ్యాండ్ను వేయడం వలన రిమోట్ పిల్లలు ఆడినా కానీ మన చేతిలో నుంచి కింద పడ్డా కూడా ఈ ఒరిజినల్ రిమోట్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డు కాడ చార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ ఫోన్ పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు ఏదైనా మాస్క్ తీసుకొని ఇలా వీళ్ళు చూపించిన మాదిరిగా దీంట్లో నుంచి మనము ఫ్లగ్ను పెట్టేసుకొని ఆ తర్వాత ఫోనును ఈ మాస్క్లో వేసామనుకోండి ఫోన్ వైబ్రేట్ వచ్చినా కానీ రింగ్ టోన్ వచ్చినా కూడా ఫోన్ అనేది కింద పడకుండా ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పొడవులో మలుచుకొని కింది భాగం నుంచి సమోసా షేప్ ఆధారంగా మలుచుకోవాలి ఇలా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అయినా సరేనండి ఇలా మల్చుకున్నామనుకోండి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది వీటన్నిటిని ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు నిమ్మకాయను కట్ చేయాలనుకున్నప్పుడు ఇందులో పెట్టేసి ఆ తర్వాత మనము నైఫ్తో కట్ చేసామనుకోండి చేతికి తగలకుండా పిల్లలు కానీ మనం కానీ ఇలా ఎన్ని చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎక్కువ కేజీలు తెచ్చుకున్న పప్పులను ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఘాటుగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను వేసి మనము పప్పులను స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్